దేశానికి ప్రత్యేక హోదా వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని, దాని ద్వారా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తాయని వైసీపీ నేత పృథ్వీరాజ్ అన్నారు. గుంటూరులో జరిగిన వంచనపై గడిచిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నేతలు పోరాటం చేశారని, బీజేపీ ప్రభుత్వం ముద్దనిద్ర వీడకుండా మత్తులో జోగుతుందని ఆయన విమర్శించారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ దీక్షకు కూర్చున్నారని, అదేవిధంగా తమ ఎంపీ పదవికి రాజీనామాలు చేసి బయటకు వచ్చి ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్న ఎంపీలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం తమ పందాలు వీడి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సజీవంగా ఉందంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇప్పటి వరకు బతికి ఉంది. అది మరి ఈ రోజున ప్రత్యేక హోదా కావాలి. ఒక ఆయన ఏమన్నారు, పాచుపని లడ్లు ఇచ్చారన్నారు అప్పుడు మనకి. తర్వాత ఏమన్నారు, ఇంత గిన్నెలో నీళ్లును అంత మట్టి తల్లారు. తర్వాత ఏమైంది, అర్ధరాత్రి అరుణ్ జైట్లను పిలిపించి సన్మానం చేసి పంపించేశారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన ఏం మాట్లాడుతున్నారా మీరు? కోడలు మగపిల్లని కంటే అంత వద్దు అంటదా? పదవి కోసం ఆరాటం మా నాయకుడిదేమో ప్రజల కోసం పోరాటం. ఆయనది పదవి కోసం ఆరాటం. అలాగా ప్రజల మధ్యలో ఉండి అమరణ రాహర్దర్శలు చేసి, యువబేరలు చేసి, ధర్నాలు చేసిన ఫస్ట్ వరకు ఇప్పటి వరకు సజీవంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఉంచింది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నాలుగేళ్ళు వద్దని చెప్పి ఈరోజు ధన్మని యువకుని మీరు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. మంచి తీర్పు వచ్చే రోజు దగ్గరలో ఉంది. ప్రత్యేక హోదా మనం దానికి వచ్చే ఫలాలు, ప్రత్యేక హోదా ఫలాలని వీళ్ళందరూ అన్ని ఫలాలు ప్రజలకు అందితే ఎంత వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు వస్తుంది, మన రాష్ట్రం ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండిపోద్దని చెప్పి మా నాయకుడు తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా ఇదే గుంటూరులో అమరణ రాహర్దర్శ చేస్తే కేంద్ర మంత్రులు ఎవరు వచ్చారని చెప్పేసి దీక్షను కూడా భగ్నం చేశారు. మరి ఈ రోజున మరి ప్రత్యేక హోదా మేము చేస్తున్నాం, మేము ధర్మ పోరాటం చేస్తున్నాం. మీరు ఏం చేస్తే ఏ పోరాటాలు చేసినా కూడా ఒక ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేక హోదా అంశం ఇది పొలిటికల్గా మేము పెట్టుకుంది కాదు, పేద ప్రజల కోసం పెట్టుకున్నది. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ గేమ్. దిస్ ఈజ్ పేద ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ జీవితాలను బాగుపరచడం కోసం. ప్రత్యేక హోదా వస్తే స్టూడెంట్స్ బాగుపడతారు, ఉద్యోగులు వస్తాయి, నిరుద్యోగులకి బ్రహ్మాండంగా ఉంటాయి, పరిశ్రమలు వస్తాయి. మనకి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా పాదయాత్రలో ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, బడుగు బలహీన వర్గాలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, రైతులు ఆ ఎండలో మండే ఎండల్లో చూస్తుంటే నిజంగా ఈయనకి ఇంత ఇన్ని లక్షల మంది ఆశీస్సులు ఇస్తున్నారంటే ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఇక మనం ఏమి చేయలేమండి. ఇది ఒక చరిత్ర, ప్రత్యేక హోదా సాధించుకుందాం. 25 మంది కాదు, మొత్తం మనకి ఉన్న ఎంపీలందరిని ఇవ్వండి, మేము కూర్చుందాం, మీరు కూర్చోండి, అమరనిరాధక చేద్దామంటే ఆ రోజు ఏమన్నారు, మనల్ని ఏదో నవ్వుకున్నారు. ఒక నాయకుడు కూడా వచ్చి మనకి సంఘీభావం చెప్పలా. మరి ఈ రోజున మనం 16 సార్లు 17 సార్లు అవిశ్వాస తీర్మానం పెడితే మన తరపున కూడా 60 నుంచి 70 మంది వరకు పైనే అందరూ మద్దతు పలికినా కూడా ఆ చర్చకు కూడా తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందండి, అందరం కలిసి ఈ అంశం మీద ఇది పొలిటికల్ చేయొద్దు, ప్రజల కోసం మనం పాటుపడతాం, దీన్ని మనం ప్రపంచ స్థాయిలో భారతదేశ స్థాయిలో అందరికీ తెలుస్తుంది, అవిశ్వాస తీర్మానం పెడతారంటే అవహేళన చేశారు. మరి ఈరోజు ఎంపీలందరూ వరప్రసాద్ గారు కానివ్వండి, అవినాష్ గారెడ్డి గారు కానివ్వండి, మన రాయచోటి మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఇంతమంది కార్గిల్ సోల్జర్స్ అంటారు, వాళ్ళ ప్రాణాలను ముందు పెట్టి పోరాడతారు భారతదేశం కోసం. వీళ్ళకి కార్గిల్ సోల్జర్స్ అని మనం బిరుదివ్వచ్చు. పదవులు కూడా తృణప్రాయంగా వదిలేసి ప్రజల కోసం పాటుపడే మా ఎంపీలను చూసి మేమందరం సెల్యూట్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్సీపీ నిద్రపోదు. ప్రత్యేక హోదా 2019లో ఆ ప్రత్యేక హోదా మేము మీకు ఇస్తున్నామని చెప్పి ఆయన తొలి సంతకం పేద ప్రజల కోసం పెట్టేలోపే ప్రత్యేక హోదా వచ్చి మన చేతిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా